ఇవాల నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కలెక్టరేట్ టిఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు. ఆ తర్వాత గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:15 బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2 నిజామాబాద్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 2:10 టిఆర్ఎస్ కొత్త ఆఫీస్కు చేరుకుని దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 2:30 నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ బిల్డింగ్కు చేరుకుని 2:40 ఆ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3 సమయంలో గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం. సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా 2371 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు జన సమీకరణ కోసం నిజామాబాద్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేసుకున్నారు. గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో సీఎం సభ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి నిన్న పరిశీలించారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. జిల్లా కలెక్టరేట్ టీఆర్ఎస్ పార్టీ ఆఫీసును ప్రారంభిస్తారు. ఆ తర్వాత గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1:15 బేగంపేట నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 2 నిజామాబాద్లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 2:10 టీఆర్ఎస్ కొత్త ఆఫీస్కు చేరుకుని దాన్ని ప్రారంభిస్తారు. అక్కడి నుంచి 2:30 నిజామాబాద్ కొత్త కలెక్టరేట్ బిల్డింగ్కు చేరుకుని 2:40 ఆ భవన సముదాయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 3 సమయంలో గిరిరాజ్ కాలేజ్ గ్రౌండ్కు చేరుకుని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం. సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా పలు చోట్ల ముందస్తు అరెస్టులు, బస్సుల బంద్, అనధికారికంగా కొన్ని చోట్ల స్కూళ్లు కూడా బంద్ పెట్టినట్లు తెలిసింది. నిన్నటికి నిన్న మంచుపా రిజర్వాయర్ ముప్పు గ్రామాల కమిటీ నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్కు తమ గోడు చెప్పుకుందామన్నా అడ్డుకొని అరెస్ట్ చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మంచుపరి డిజైన్ రద్దు చేసే వరకు ఉద్యమం ఆపబోమంటున్నారు. ప్రస్తుతం ముంపు గ్రామాలు పోలీస్ పహారాలో ఉన్నాయి. మరోవైపు సీఎం నిజామాబాద్ టూర్ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణ బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నిరసనలు వ్యక్తం చేయకుండా ముందస్తు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అటు సీఎం టూర్ సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసాలో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. భైంసా నుంచి ప్రతిరోజు ఉదయం నుంచి నిజామాబాద్కు రెగ్యులర్గా బస్సులుంటాయి. అయితే సీఎం టూర్ ఉందని చెప్పి భైంసా నుంచి ఆర్టీసీ బస్సుల్ని రద్దు చేశారు. సీఎం రాకతో నిజామాబాద్కు బస్సులు రద్దు చేస్తున్నట్లు బస్టాండ్లో నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. దీంతో ప్రైవేట్ వాహనదారులు అందిన కాడికి గుంజుతున్నారు. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు పలు విద్యాసంస్థల బస్సుల్ని వాడుకుండటంతో నిజామాబాద్లో కొన్ని విద్యాసంస్థలకు అనధికారికంగా సెలవు కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. సీఎం కేసీఆర్ నిజామాబాద్ పర్యటన సందర్భంగా పలు చోట్ల ముందస్తు అరెస్టులు, బస్సుల బంద్, అనధికారికంగా కొన్ని చోట్ల స్కూళ్లు కూడా బంద్ పెట్టినట్లు తెలిసింది. నిన్నటికి నిన్న మంచుపా రిజర్వాయర్ ముంపు గ్రామాల కమిటీ నాయకుల్ని ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం కేసీఆర్కు తమ గోడు చెప్పుకుందామన్నా అడ్డుకొని అరెస్ట్ చేయడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. మంచుపరి డిజైన్ రద్దు చేసే వరకు ఉద్యమం ఆపబోమంటున్నారు. ప్రస్తుతం ముంపు గ్రామాల పోలీస్ పహారాలో ఉన్నాయి. మరోవైపు సీఎం నిజామాబాద్ టూర్ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణ బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. నిరసనలు వ్యక్తం చేయకుండా ముందస్తు అరెస్ట్ చేసినట్లు తెలిసింది. అటు సీఎం టూర్ సందర్భంగా నిర్మల్ జిల్లా భైంసాలో ప్రయాణికుల కష్టాలు రెట్టింపయ్యాయి. భైంసా నుంచి ప్రతిరోజు ఉదయం నుంచి నిజామాబాద్కు రెగ్యులర్గా బస్సులుంటాయి. అయితే సీఎం టూర్ ఉందని చెప్పి భైంసా నుంచి ఆర్టీసీ బస్సుల్ని రద్దు చేశారు. సీఎం రాకతో నిజామాబాద్కు బస్సులు రద్దు చేస్తున్నట్లు బస్టాండ్లో నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు.
దీంతో ప్రైవేట్ వాహనదారులు అందిన కాడికి గుంజుతున్నారు. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం సభకు జనాన్ని తరలించేందుకు పలు విద్యా సంస్థల బస్సుల్ని వాడుకుండడంతో నిజామాబాద్లో కొన్ని విద్యా సంస్థలకు అనధికారికంగా సెలవు కూడా ఇచ్చినట్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు రజనీకాంత్ అడిగి తెలుసుకుందాం. రజనీకాంత్, నిజామాబాద్ సీఎం టూర్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సాకేత్, ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత కేసీఆర్ నిజామాబాద్ జిల్లాకు వస్తున్నారు. 2 సంవత్సరాల క్రితమే నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలకు మాత్రమే కలెక్టరేట్లు నిర్మించారు. కానీ నిజామాబాద్ జిల్లాకు మట్టుకి నిజామాబాద్తో కొత్తగా ఏర్పడ్డ కామారెడ్డితో పాటు నిజామాబాద్ జిల్లాకు కూడా కొత్త కలెక్టరేట్ సముదాయాల భవనాన్ని నిర్మించారు. అయితే 2 సంవత్సరాలుగా ఇప్పటికి 3 సార్లు ఈ ప్రారంభోత్సవం అనేది వాయిదా పడింది. ఇది 3వ సారి. గతంలో 2 సార్లు షెడ్యూల్ ఇచ్చారు, తర్వాత క్యాన్సిల్ అయింది. ఈసారి 3వ సారి సీఎం ప్రారంభోత్సవానికి వస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2400 మంది పోలీసులు సీఎం పర్యటన సందర్భంగా బందోబస్తులో పాల్గొంటున్నారు. ఇక సీఎం పర్యటన నేపథ్యంలో ఇప్పటికే ముంపు గ్రామాల మంచిప్ప రిజర్వేషన్ ముంపు గ్రామాల ప్రజలు నిన్న అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నారు. అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రాణహిత చర్యల ప్రాజెక్టు సంబంధించి అందులో భాగంగా ప్యాకేజ్ 21లో ఈ యొక్క మంచిప్ప చెరువుని రిజర్వాయర్ గా మార్చేందుకు 1.5 TMCల సామర్థ్యం మేరకు రిజర్వాయర్ గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించారు. అయితే ఎప్పుడైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిందో, తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగిందో, దానికి అనుసంధానం చేస్తూ ప్యాకేజ్ 21-22 కింద మంచిప్ప రిజర్వాయర్ ని 3 TMCల సామర్థ్యానికి పెంచేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుత్వం ఈ కొత్త జీవం తీసుకొచ్చిందో అప్పటి నుంచి దాదాపు 2 సంవత్సరాలుగా మంచిప్ప ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తమ ఏరియాలో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 1.5 TMC సామర్థ్యం ఉన్నటువంటి ప్రాజెక్టు మాత్రమే నిర్మించాలి, 3 TMCల సామర్థ్యంతో ప్రాజెక్ట్ నిర్మిస్తే ఎక్కువ మొత్తంలో భూములు కోల్పోతాం, ఎక్కువ గ్రామాల్లో నష్టం జరుగుతుందని రైతులు పదే పదే చెప్తున్నారు. ఈ రోజు సీఎం వస్తున్నటువంటి నేపథ్యంలో వారంతా కూడా సీఎం ను కలిసేందుకు సమాయత్తమయ్యారు. వారంతా ఒక రిప్రజెంటేషన్ ఇస్తామని ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే ఈ నేపథ్యంలో నిన్న అర్ధరాత్రే పోలీసులు వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఎవరైతే రైతు సంఘాల నేతలు ఉన్నారో, మంచిప్ప భూ నిర్వాసులకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారో, వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. వారంతా ఆయా పోలీస్ స్టేషన్లకు, అటు మోపాలు ఇటు నిజామాబాద్ 4th Town పోలీస్ స్టేషన్తో పాటు డిచ్పల్లి పోలీస్ స్టేషన్, ఆయా పోలీస్ స్టేషన్లకు వీరందరినీ తరలించారు. ప్రస్తుతం వారందరి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ ఉన్నాయి. అయితే నిన్న కొంతమంది రైతు సంఘ నాయకులు ఆడియో మెసేజ్ రిలీజ్ చేశారు, తమను అరెస్ట్ చేశారు, అక్రమంగా సీఎం ను కలిసే అవకాశం కల్పించలేదు, ఇది చాలా దారుణమైనటువంటి విషయాన్ని చెప్తూ ఆడియో మెసేజ్లు రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక దీంతో పాటు తెలంగాణ యూనివర్సిటీ నుంచి చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికే విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది విద్యార్థి సంఘాల నేతలను కూడా ఈ తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఎవరు కూడా సీఎం సభా వేదిక వైపు కానీ కలెక్టరేట్ ప్రారంభోత్సవం వైపు కానీ రాకుండా పోలీసులు ఎక్కడెక్కడ కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ఇక బయట జిల్లాల నుంచి నిర్మల్, ఇటు బైన్స, ఇటువైపు జుక్కల ప్రాంతాల బాన్సవాడ జుక్కల ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలను కూడా తనిఖీ చేస్తున్నారు. ఎవరైనా బయట జిల్లాకు సంబంధించిన వ్యక్తులు వస్తే వారిని అక్కడికక్కడే ఆపేస్తున్నారు, తిరిగి పంపించేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా కలెక్టరేట్ సంబంధించి, సీఎం టూర్కు సంబంధించి 2 గంటల ప్రాంతంలో కలెక్టరేట్ కి రానున్నారు సీఎం. అక్కడ దాదాపు 3 గంటల పాటు జిల్లాలో ఆయన ఈరోజు పర్యటన కొనసాగుతుంది. ఒకవైపు నూతన కలెక్టరేట్ భవనాల ప్రారంభోత్సవం, దానికి తోడు కొత్తగా నిర్మించినటువంటి జిల్లా పార్టీ కార్యాలయము ప్రారంభిస్తారు. అక్కడ నుంచి నేరుగా గిరిరాజ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు సీఎం పాల్గొంటారు. అయితే ఈ సభకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా చోట్ల ప్రైవేట్ స్కూల్స్ సంబంధించినటువంటి బస్సుల్ని వాడుకుంటున్నట్టుగా తెలిసింది. చాలా మంది మేనేజ్మెంట్ లో ఓపెన్ గా చెప్పకపోయినా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎక్కడైతే జిల్లా కలెక్టరేట్ తో పాటు బహిరంగ సభ జరిగేటువంటి మైదానం ఉందో, ఈ మధ్యలో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా మట్టుకు స్కూల్స్ శివారు ప్రాంతం నుంచి గ్రామాల స్టూడెంట్స్ వస్తుంటారు. ఈ నేపథ్యంలో బస్సెస్ వారంతా కూడా సీఎం టూర్ కోసం వాడుతున్నటువంటి నేపథ్యంలో కొంత ఆ స్కూల్స్ అయితే కొంత అనధికారికంగా సెలవు ప్రకటించారు. ఇక మిగతా స్కూల్స్ అన్ని యాజ్ యూజువల్ నడుస్తున్నా కూడా కొంత శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడైతే అనధికారికంగా సెలవు కొనసాగుతుంది. దీనికి తోడు ఆర్టీసీ బస్సులు కూడా దాదాపు 30% బస్సుల్ని అద్దెకు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇంకా పూర్తి వివరాలు ఇచ్చేందుకు కొంత ఆర్టీసీ అధికారులు నిరాకరిస్తున్నారు. ఓవరాల్ గా అయితే సీఎం టూర్ నేపథ్యంలో ఒకవైపు ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇటు స్కూల్ బస్సులు కావచ్చు వాడుకుంటున్నారు. దీనికి తోడు కొంత సీఎం టూర్ నేపథ్యంలో ఈ సీఎం బహిరంగ సభ జరిగేటువంటి ప్రాంతం సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూల్స్ కూడా అనధికారికంగా సెలవు ప్రకటించారు. దీనికి తోడు చాలా మంది ఎవరైతే ఆందోళన చేస్తారు, ఎవరైతే సీఎం టూర్ అడ్డుకునే ప్రయత్నం చేస్తారో, ఎవరైనా ప్రొటెస్ట్ చేసే ప్రయత్నం ఉందో వాళ్ళందరినీ కూడా పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. ఇక సీఎం టూర్ కు సంబంధించి ఇప్పటికే బీజేపీ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కావచ్చు,
ఆహ్వానం అందలేదు ముక్కుబడి లేదు రాత్రి కొంతమంది అధికారులు ఫోన్ చేసినట్టుగా ఫోన్ చేశారు మేము అట్లాంటి సభకు మేము వెళ్ళమన్నటువంటి విషయాన్ని కూడా ఇటు బీజేపీ కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఓవరాల్ గా అయితే సీఎం టూర్ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో అయితే ప్రస్తుతం పూర్తిగా జిల్లాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పోలీస్ పహారాలు ఉన్నాయి ముంపు గ్రామాలు కావచ్చు తెలంగాణ యూనివర్సిటీ ప్రాంతం కావచ్చు ఇదంతా కూడా ఎక్కడి నుంచి అయితే ప్రొటెస్ట్ జరిగేటువంటి అవకాశం కనిపిస్తుందో ఎవరైతే సీఎం సభకు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినటువంటి అవకాశం కనిపిస్తుందో వారందరినీ అదుపులోకి తీసుకుంటున్నారు ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల పహారాల మధ్యలో ఉన్నాయని చెప్పొచ్చు సాగేత్. థ్యాంక్ యూ ఫర్ ది ఇన్పుట్స్ రజనీకాంత్.